హలో, వెల్కమ్ టు ఎస్ఎస్ కుకింగ్ ఛానల్. ఈరోజు స్పెషల్ పరమాన్నం, అమ్మవారికి ఇష్టమైన పరమాన్నం, అదేనండి బెల్లన్నం. కమ్మనైన రుచికరమైన పరమాన్నాన్ని తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇప్పుడు శ్రావణ మాసం కదా, హడావిడి చాలా వర్క్ ఉంటుంది కదా, సింపుల్గా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మీరు ఈ విధంగా ట్రై చేయండి. మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు పండగలకైనా శుభకార్యాలకైనా చేసుకోవచ్చు. చాలా తొందరగా ఈజీగా తక్కువ టైంలో టేస్టీ టేస్టీ పరమాన్నం చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో చూపించబోతున్నాను. చూడండి ఎంత బాగుందో, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఈ విధంగా ట్రై చేయండి, తక్కువ టైంలో తొందరగా అయిపోతుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్ రైస్ తీసుకోవాలి. 1 కప్ రైస్ తీసుకొని అందులో వాటర్ పోసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఆ వాటర్ అంతా వంపేసుకొని 1 కప్ రైస్కి 3 కప్స్ వాటర్ తీసుకొని కొంచెంసేపు నానబెట్టుకొని తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని కొంచెం అన్నము ఉడికేదాకా ఉంచుకోవాలండి. అన్నం ఉడుకుతుంది, అన్నం ఉడికినాక ఆ వాటర్ అంతా దగ్గరికి అయ్యేదాకా ఉంచుకొని ఆ రైస్ అన్నది కొంచెం అన్నం మెత్తగైనాక ఇప్పుడు 1 కప్ రైస్కి 1 కప్ బెల్లం తీసుకుంటున్నాను. కొంచెం స్వీట్ ఎక్కువ తినాలనుకునే వాళ్ళు బెల్లం ఎక్కువ వేసుకోవచ్చు, బాగుంటుంది. ఈ బెల్లం అంతా కరిగేదాకా కలుపుకొని స్టవ్ మీద సిమ్లో పెట్టుకోవాలండి, ఎందుకంటే అడుగంటుతుంది. బెల్లము కరిగేంత వరకు కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు వేడి చేసుకున్న పాలు 1 గ్లాస్ చిక్కటి పాలు ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని ఇది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. స్టవ్ చూడండి, అన్నం దగ్గరికి అవుతుంది, ఉడుకుతుంది అన్నము. ఇప్పుడు మనము పక్కన స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అందులో సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చి కొబ్బరి కొంచెం వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్మాల్ కప్పు కాజు, స్మాల్ కప్పు బాదం వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మన రైస్ ఎలా ఉందో చూద్దాం. రైస్ దగ్గరికి అయిందండి. ఇప్పుడు ఇందులో 4 ఇలాచీలు మిక్సీ పట్టుకొని ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి కలుపుకొని చూడండి, రైస్ అంతా దగ్గర పడింది. చూడండి ఎంత బాగుందో, కలర్ బాగుంటుంది, చాలా బాగుంది. ఇప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, ఈ రైస్ మన పరమాన్నం రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఫైనల్గా మనము ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకుంటే మన పరమాన్నం రెడీ అయిపోయింది. ఇప్పుడు అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో. మీరు కంపల్సరిగా ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.